హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అదే మీడియా. ఇటీవల చంద్రబాబు నాయుడు రిమాండ్కి సంబంధించి పలు అంశాలు బయటకు రావడం జరుగుతుంది. దీనికై ఈరోజు ములాఖాత్కి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ప్రముఖ చాలా కీలక విషయాలు అయితే బయటకు చెప్పడం జరిగింది అన్నట్టుగా కనబడుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మనం ఇందా మాట్లాడినట్టుగా అంటే గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు రిమాండ్కి సంబంధించి చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. దానికి సంబంధించి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ సపోర్ట్ చేశారో ఆ ఎండీ కూడా బయటకు వచ్చిన దగ్గర ఆధారం ఉందని అంటే ఇది ఎటు వెళ్తుంది, అంటే ఆధారాలు ఉన్నా కూడా దాన్ని ఎందుకు వీళ్ళు గ్రాప్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇదంతా ఒక స్క్రీన్ ప్లే ప్రకారం జరిగింది కాబట్టి, ఒక కుట్ర కోణంలో జరిగింది కాబట్టి, ఒక కక్ష సాధింపు కోణంలో జరిగింది కాబట్టి వాళ్ళకేం కావాలో వాళ్ళు డిసైడెడ్గా ఉన్నారు. వాళ్ళు ఇంక వేరే చెప్పే ఏమీ వినిపించుకోరు. వాళ్ళ లక్ష్యం నెరవేరింది. రిమాండ్ చేశాము 14 రోజులు. తర్వాత అవసరమైతే మాకున్న ఢిల్లీ ఆశీస్సులను బట్టి ఇంకా కొంచెం ఇంకో 4 కేసులు వేసి ఏమైనా ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు క్లారిటీతోనే చేశారు ప్రభుత్వం. అది చట్ట వ్యతిరేకమనండి, రాజ్యాంగ వ్యతిరేకమనండి, లేదు అనుకుంటే ఇంత కక్ష సాధింపు చేస్తారా అని మనం ఎంత వాపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదే చేశారు. అది మనకి అంటే వాళ్ళ లీగల్ టీమ్ ఎలా పనిచేస్తుంది అనేది మనం లీగాలిటీలోకి మనం ఎప్పుడు వెళ్ళలేమండి. ఎందుకంటే మనం చూడగలిగింది ఏంటి, ఇక్కడ ఇది స్కామ్ అంటున్నారు మీరు, వాళ్ళు స్కీమ్ అంటున్నారు, మీరు స్కామ్ అంటున్నారు. ఈ స్కీమ్ సరిగా జరగలేదు కాబట్టి స్కామ్ అని మీరు డిసైడ్ అయ్యారు. దానికి ముఖ్యమంత్రిని ఎట్లా బాధ్యుని చేస్తారు అనేది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అంటూ చేస్తే ఎవరని చేస్తారు, అది ఒక కార్పొరేషన్కి వెళ్ళిపోయింది. మంత్రివర్గ నిర్ణయం కార్పొరేషన్కి బదలాయించబడింది. ఆ కార్పొరేషన్ బాధ్యత వహించాలి. ఆ ఫండ్స్ అన్ని ఎట్లా వాడారు, ఏం చేశారు అనేది కార్పొరేషన్ సమాధానం చెప్పగలగాలి. మీరు కార్పొరేషన్ వదిలేసేసి మంత్రివర్గ నిర్ణయాన్ని కానీ, ఆ మంత్రివర్గ నిర్ణయంలో పాల్పంచుకున్న ముఖ్యమంత్రిని కానీ మీరు బాధ్యతలు చేస్తానంటున్నారు. అంటే మీరు కేసు మొత్తం తలకిందులు చేశారు. ఈ తలకిందులు చేయాల్సిన దాని చేసిన దానికి కారణం ఏంటి, కేవలం మీరు ఒక టార్గెట్ ఓరియంటెడ్గానే పనిచేశారు అనేది తేట తెల్లం అయిపోయింది ఇక్కడ. మరి అలాంటప్పుడు ఇప్పుడు పొరపాటు జరిగింది, పొరపాటు సరిదిద్దుకుంటాము, సరిదిద్దుకునే ఉద్దేశం ఉంది అన్న వాళ్ళ దగ్గర నుంచి మనం కరెక్షన్ అనేది సరిదిద్దుకోవడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు కావాలని చేస్తే ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, నిజంగా నిద్రపోయేవాడిని అయితే లేపొచ్చు, దొంగ నిద్రపోయేవాడిని ఎలా లేపుతామని చెప్పండి. ఆ విధంగా ఉంది వాళ్ళది. అది మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చరివిత చరణమే అవుతుంది ఇది. వాళ్ళు డిసైడ్ అయ్యారు చంద్రబాబు నాయుడుని ఇలా చెయ్యాలి కావాలని చేశారు. లేకపోతే గనక ఇన్ని తప్పులు తడక ఉండదు. వాళ్ళు డిసైడ్ అయ్యారు చెయ్యాలి. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, మన నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ములాఖాత్కి వెళ్ళడం అంటే దీన్ని ఎలా చూడొచ్చు, అంటే వీళ్ళ కలయిక ఎట్లా ఉండబోతుంది, అంటే రాజకీయాల్లో ఏమైనా మార్పు తెచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఏంటి పరిస్థితి? రాజకీయాల్లో మార్పు అంటే ఇప్పుడు ఒక రకంగా తెలుగుదేశానికి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, కష్టకాలంలో ఉన్నాడు. ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆత్మీయులు అనుకునేవాళ్ళు వెళ్ళి వాళ్ళ బాధను పంచుకుని మేము ఉన్నాము అని ధైర్యం చెప్తారు. ఎవరైతే వీళ్ళు ఇలా అవ్వాలి అనుకుంటారో వాళ్ళు అనుకున్నట్లుగా వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కావాల్సింది జరిగింది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము అసలు 3వ కన్ను తెరవలేదు, తెరిస్తే వాళ్ళని పాతాళంలోకి నెడతామని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు అనడమే విన్నాం మనము. సంబరాలు చేసుకునే వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు, బాణాసంచాలు కాల్చుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు అంతలాగా వాళ్ళ సంతోషాన్ని, అంత రాక్షసానందాన్ని పొందారు అని అంటే దానికి ఒకటే కారణం, వాళ్ళు డిసైడ్ అయ్యారు కాబట్టి అలా ఉన్నారు. ఇక వాళ్ళ దగ్గర నుంచి మనం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ కావాల్సింది ఏంటి, కరెక్షన్ ఎక్కడ జరగాలి, ఈ చట్టపరంగా
ఈ రాజ్యాంగ పరంగా ఎట్లా కోర్టులోనే దీనికి న్యాయం జరగాలి. ఇప్పుడు మనం అక్కడికే వద్దాం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసేది ఎందుకు అంటే వీళ్ళు ఒక బలాన్ని సమీకరించుకోవటం కోసం. ఇప్పుడు కోర్టు చేసే పని కోర్టు చేస్తుంది, ఈలోపు ప్రజలకి ఈ విషయం అర్థం కావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకొని చట్టం చేయలేని పని, కోర్టు చేయలేని పని ప్రజలు మాత్రమే చేయగలరు. ఎందుకు చేయగలరు? ప్రజల చేతిలో ఓటు అనే బాణం ఒకటి ఉంది కాబట్టి, ఆయుధం ఉంది కాబట్టి ఆ ఓటు ద్వారా చేయగలుగుతారు. కానీ ప్రజలకి ఇది అర్థం కావాలి, వీళ్ళు చేస్తున్నది, వీళ్ళు చేసింది తప్పు ఖచ్చితంగా. మీరేం చేశారు, వాళ్ళేం చేశారు, వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, మీరేం చేస్తున్నారు ఇనే ఈ ప్రశ్న గనక ఓటర్లలో వస్తే గనక అప్పుడు ఏదైనా మనము ఆశించిన ఫలితం రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకొక మాట అన్నారు, బీజేపీ కూడా మాతో కలిసి వస్తే బాగుంటది, వచ్చేలాగా ప్రయత్నించాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని ఇప్పుడు ఎండమావుల్లో నీళ్ళను వెతికినట్టు ఉంటుంది. ఆయన ఎందుకు ఎండమావుల వెంట పరిగెడుతున్నాడో అర్థం కావట్లేదు. అంటే ఆయన సగం సగమే ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. మరి అది ఆయనకు ఆ పరిపక్వత లేదా, లేకపోతే వాస్తవాన్ని అర్థం చేసుకుంటానికి ఇష్టపడట్లేదా, భయపడుతున్నాడో మనకు పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇవేళ ఉండడానికి, ప్రజలు అంతలా బాధలు పడడానికి, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అయిపోవడానికి కారణమే మోడీ, కారణమే బీజేపీ. వాళ్ళు ఆడిన నాటకంలోనే ఆంధ్రప్రదేశ్ బలైపోయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ పట్ల, మోడీకి కానీ బీజేపీకి కానీ అమిత్ షాకి కానీ, అసలు ఆంధ్రాకి అంత అన్యాయం చేస్తారా? అసలు వాళ్ళ దొంగాట ఎక్కడి నుంచి మొదలైంది? అమరావతి రాజధాని దగ్గర నుంచి వాళ్ళ దొంగాట మొదలైంది. ఆ దొంగాట ఎక్కడ దాకా వెళ్ళింది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాకా వెళ్ళింది, అలాగే పోలవరం దగ్గరికి వెళ్ళింది, అలాగే ఇంకోటి చేస్తూనే వెళ్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే పైవాడిగా నువ్వు గమనించాల్సిందేంటి, నువ్వు చేయాల్సిందేంటి? జగన్ని కనీసం హెచ్చరించవా? నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తే ఆ రాష్ట్రం భవిష్యత్తు ఏమైపోతుంది? అంత తీర ప్రాంతం ఉన్న రాష్ట్రము గుజరాత్ కంటే కూడా ఇంకా పైకెళ్ళగలిగిన స్కోప్ ఉన్న రాష్ట్రము ఈవేళ ఇలా అయిపోతుంది, అసలు ఆ రాష్ట్రం ప్రజల పరిస్థితి ఏంటి అని నువ్వేమైనా మాట్లాడుతున్నావా? నీకు గుజరాత్ మీద నీకున్న ప్రేమ తప్పితే, గుజరాత్కి చేసే నీ సేవలు నీ ప్రేమలు తప్పితే ఆంధ్రాకి ఏం చేశారు చెప్పండి? వాళ్ళు అసలు ఎప్పటి నుంచో వైజాగ్ స్పెషల్ లైన్ రైల్వే లైన్ అడుగుతున్నారు, అది లేదు. ఎన్ని అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ఏం చేశారు అసలు ఆంధ్రాకి బీజేపీ? దానంత ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి లేదు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు అర్థం కావాల్సింది, పవన్ కళ్యాణ్ ఆయన ఏంటో, ఆయన భ్రమల్లో ఆయన ఉన్నాడు. అసలు బీజేపీ ప్రభుత్వం వల్లనే ఇదంతా జరుగుతుంది, బీజేపీ జగన్ కలిసి ఆడుతున్న వింత నాటకం ఇది. ఈ అంతర్నాటకంలో అసలు పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం మళ్ళాంటి వాళ్ళకి అర్థమైంది, ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదో, ఆయన ఆయన పిచ్చి ప్రేమ ఏంటో బీజేపీతో అర్థం కావట్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా, నిన్న ఈరోజు అసలు జగన్కి అపాయింట్మెంటు, అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు ఇచ్చారో తెలియదు, ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు. అంటే ఆంధ్ర అంటే లెక్కలేదు వాళ్ళకి, అంత లెక్కలేని వాళ్ళతోటి మనకు మీటింగ్లు ఏంటండి? మరి డిఎంకే వాళ్ళు ఎట్లున్నారు చెప్పండి, ఎంత ధీమాగా ఉన్నారు, ఎంత ధైర్యంగా ఉన్నారు? వాళ్ళకున్న ధైర్యంలో పదే వంతు ఆంధ్రప్రదేశ్లకు లేదేమో అనిపిస్తుంది. బాగుంటుందండి, వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందనే కదా జగన్ పద్దాకా కాలు దూవి మాట్లాడుతుంది. నీకు ధైర్యం ఉంటే ఒక్కడివిరా, నీకు ధైర్యం ఉంటే ఒక్కడివిరా అని మాట్లాడుతుంది ఎందుకు? వాళ్ళని కట్ చేయటం కోసమే. వాళ్ళిద్దరు కలిశారు అంటే వీళ్ళ చీటీ చిరిగిపోద్దు అని తెలుసు వీళ్ళకి, అందుకే వాళ్ళిద్దరు కలవద్దు కలవద్దు. ఇక్కడ నుంచి జరిగే కలిసి వస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి, ఇక్కడ నుంచి జరిగే ప్రతి ఏదైతే మీటింగ్ కావచ్చు లేదా ప్రతి అంశం కూడా ఖచ్చితంగా మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ అక్కడ జరుగుతుంది ఏంటి అంటే రెండు విషయాలు. ఒకటి, కేసు నుంచి బయటపడటం ఎట్లా? ఈ పరిస్థితిలో మనం ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రజలకు ఈ విషయం చెప్పుకొని ప్రజల దగ్గర నుంచి మనకు అన్యాయం జరిగిందని ప్రజలు గుర్తించేటట్లు చేయడం ఎలా? ఈ రెండు టాస్క్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి. ఈ రెండు టాస్కుల్లో
ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కోర్టుల ద్వారా చేసే చేస్తూ ఉంటారు, ప్రజాకోర్టులో ఏం చేయాలి అనేది సెకండ్ స్టెప్. ఇప్పుడు దాని మీద వాళ్ళు పదును పెట్టాలి. ఇవాళ లోకేష్ యువగళం పాదయాత్రను తాత్కాలికంగా ఆపారు. అలా ఆపడం కరెక్ట్ కాదు. ఆయన ఆయన దోవన ఆయన పనిచేసుకుంటూ వెళ్తామే, చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి లాయర్లు తక్కువ, లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు, దానికి సంబంధించిన టీం దానికి పనిచేయాలి. పనిచేస్తే పాదయాత్ర పాదయాత్ర పాదయాత్రే, యువగళం పాదయాత్ర కొనసాగాల్సిందే, ఇది ప్రజల్లోకి వెళ్లాల్సిందే. ఈ విషయం అసలు ఏ ఉద్దేశంతో మీరు కక్ష సాధింపు చేస్తున్నారు? రాజకీయాలు ఉన్నది కక్ష సాధించుకోవటానిక. ఇక్కడ మనము చంద్రబాబు నాయుడిని అన్నట్లుగా చూడటం కన్నా, ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, చట్ట వ్యతిరేకంగా వెళ్ళాడు అని మనం అనుకుంటున్నాము. ఆ చట్ట వ్యతిరేకం ఎందుకయింది? చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయాన్ని గ్లోరిఫై చేసి చూడటం కాదు, ఇది రేపు ఇంకొకరికైనా జరగవచ్చు. అందుకే చట్టం పవర్ఫుల్, మనుషుల కన్నా వ్యక్తుల కన్నా పార్టీల కన్నా చట్టం పవర్ఫుల్. ఇంతకంటే మారేది ఏముంటుందండి? ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, ఆయన వెళ్ళాడు చూడడానికి వెళ్ళాడు కాబట్టి ఆయన మీద వేయాల్సిన నిందలు వేశారు. ప్యాకేజ్ ఎంత అందింది? ఏమండి, ఇద్దరు ఇద్దరు కలిసి ఒక పొత్తు ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ప్యాకేజేనా? ప్యాకేజేనా చెప్పండి. అది ప్యాకేజ్ అంటే ఇంకా ఇప్పుడు కోయలిషన్ గవర్నమెంట్లు నడుస్తున్నాయి, ఇప్పుడు ఇండియా అనే కూటమి పెట్టారు, అంటే కాంగ్రెస్ మిగతా వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇచ్చిందా అనుకోవాలా? మరి లేదు కదా. ఇవాళ అవసరం, రాజకీయాల్లో ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుని మనుషులు ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళందరికీ పరమావధి ప్రజలే కావాలండి. కానీ వీళ్ళు అదే ఒకసారి ప్రజలిచ్చిన అధికారంలోకి అధికారంలోకి రాగానే ప్రజల్ని మర్చిపోతున్నారు. అందుకే ఇన్ని జరుగుతున్నాయి. ప్రజలు ఆలోచిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. రాజధాని లేదు, కొత్త ప్రాజెక్టులు లేవు, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అన్యాయం జరిగింది, పోలవరానికి అన్యాయం జరిగింది. ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ప్రతి వ్యవస్థలోనూ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటిని మించి లిక్కర్ స్కామ్, వరల్డ్ మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కాములన్నిట్లోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ స్కామ్ గురించి తొవ్వి తీస్తే అది చాలా పెద్ద స్కామ్. ఎక్కడా లేదు, అంతా క్యాషే, నల్లధనం. మరి నల్లధనం ఇంత ప్రవహిస్తుంటే మోడీ కళ్ళు మూసుకున్నాడా? ఏం చేస్తుందో తెలియదు, చెప్పాలి కదా. రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తుంది, అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తుంది, లేదు అనుకుంటే కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్తుంది. ఆ కాంట్రాక్టర్లు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కాంట్రాక్ట్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికే డబ్బులు ఇస్తారు. ఇసుక కాంట్రాక్ట్ ఏంటండి? ఇవన్నీ అన్ని స్కామ్లే కదా. ఆ స్కామ్లన్నీ వదిలిపెట్టి పోయిన ప్రభుత్వంలో జరిగిన ఒక స్కామ్ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే, మీరు అసలు లిక్కర్ బాండ్స్ ఎందుకు అమ్ముకున్నారు మీరు? అది మానుకుంటేనే చరిత్రలో వీళ్ళు నిలబడతారు. అదే పని చేస్తే ఈలకేళ్ళకి తేడా ఏముంది? ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఈ ఆధునిక కాలంలో అది కరెక్ట్ కాదు కదండి. మనుషులు ఎంత ఎదిగాము, మనం ఇంకా పాతాళంలోనే ఉన్నావా లేకపోతే ఆకాశంలోకి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా? ఆకాశంలోకి వెళ్ళాలి, నాలుగు కాలాల పాటు నిలబడాలి అంటే కనుక ఇలాంటి దుందుడికి మాటలు కట్టి పెడితేనే మంచిది. మీరే మీ పరమావధి, మాది రాజకీయ కక్ష సాధింపు కోసం మేము రావట్లేదు, మేము ప్రజల కోసమే వస్తున్నాము. ఈ ప్రజలు అన్యాయం అయిపోయారు, ప్రజలకు పరిపాలన దూరం అయింది, ఆ పరిపాలన మేము అందిస్తాము, ఆ అందించే పరిపాలన కూడా నిష్పక్షపాతంగా స్వార్థరహితంగా చేస్తాము అని మాట్లాడండి, బాగుంటుంది. ఇంతకింత తీర్చుకుంటామంటే ఆయన వచ్చి అదే పని చేశాడు, నువ్వు వచ్చి అదే పని చేస్తానంటున్నావు, ఇదేదో అనుభవం ఉన్నోడికి ఇద్దాంలే అని చెప్పి మళ్ళీ అటే వెళ్తారు. అందుకే కొంచెం ఆచి తూచి మాట్లాడాలి రాజకీయాల్లో. థ్యాంక్ యూ. చూసారు కదా,
టీడీపీ జనసేన కొత్త విషయంలో రానున్న రోజుల్లో ఇంకెంత రాజకీయం పుంజుకుంటుంది, అసలు ఎలా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సింది. సో మరొక ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం.